రండి బాబు రండి, పంచలు కట్టుకుంటారా? ఏం అక్కర్లేదండి, ఫ్రెష్ లడ్డూలు ఏమైనా వచ్చాయా అంటే? ఆ వచ్చాయిగా. నార్మల్ త్రిష ఉంటే పిలుస్తారా? ఆ ఉంది బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తా. ఓకే అండి. థ్యాంక్ గాడ్. ఈ అమ్మాయి ఎంత ఈజీగా దొరుకుతుందని అనుకోలేదు బాబు. చూసావు బాబాజీ, నమితానంద స్వామీజీ ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు? త్రిష, మీరు అడిగారుగా. ఈ అమ్మాయి కాదండి, తను సన్నిలీయంలా ఉంటుంది. పోలీసులు వచ్చినట్టున్నారు, రండి కాసేపు ఆ రూమ్లో దక్కుంటు, లోపలికి వెళ్ళండి. ఏంటి సేయ గారు, బాగున్నారా? ఏం పని మీద వచ్చారు? మీ వాళ్ళ రంగా జాకెట్లు దిగి పోదామని వచ్చాను. ఏ మళ్ళీ దుకాణం ఓపెన్ చేసావట? ఎన్నిసార్లు చెప్పారండి, బుద్ధి రాదా? మేమంటే ఎవరో గిట్టిన వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినట్టున్నారు. అంతేగాని బిజినెస్ చేయడం లేదంటావు? అవును సేయ గారు, నా మొగుడు మీద ఒట్టు. నీలాంటి దాడి కట్టుకుని ఇంకా వాడు ఎక్కడ బతుకుంటాడు? ఎప్పుడో వచ్చి ఉంటాడు. రా పైకి రా. ఒరే ఇటే వస్తున్నారా. ఈ రూమ్ లో ఎవరిని దాచావు? అబ్బే అదేం లేదు సేయ గారు, ఇది స్టోర్ రూమ్. అలాగా ఏ తాళం తెరువు చూద్దాం. తర్వాత చూద్దాం కానీ రండి సేయ గారు, ఫిల్టర్ కాఫీ తాగుదరు, మా పిల్లలు బాగా చేస్తారు. ఆహా, మర్యాద తర్వాత చేద్దు గానీ ముందు తాళం. ఏయ్ నిన్నే తాళం దే. గట్టిగా తన్ని పట్టండి. ఏయ్ ఏంట్రా గుసగుసలు? అన్న వల్ల కాదు బావా, నేను తిరిగేస్తాను. అమ్మా మీరా ఎరా, వీళ్ళావిడికి హార్ట్ అటాక్ అని పొద్దున్నే పాచిమోహన్ అబద్ధాలాడి ఇక్కడికి తీసుకొస్తావా? అబ్బా సార్, అంతగా లేకున్నారా? ఎరా, వచ్చిన పని పూర్తయిందా లేక మధ్యలో నేను వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు సార్, అసలు మేము అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చారమ్మా? ఆధార్ కార్డు ఫోటో దిగడం కోసం వచ్చారా? సెన్స్ లేకుండా మాట్లాడకండి సార్, టెన్షన్ లో ఉన్నప్పుడు ఏంటి కుళ్ళు జోకులు? ఐఎమ్ వెరీ సారీ సార్. సరే తమరు ఎందుకోసం వచ్చారు, రేపు కోర్టులో జడ్జి గారు ముందు చెప్తారు కానీ. సార్ సార్, ఆ గదిలో నా పర్స్ పడిపోయినట్టుంది, వెళ్ళి తెచ్చుకుంటాను సార్. సరే తొందరగా తెచ్చుకోపో. వాడు గోడ దగ్గర పారిపోయాడు. ఎక్కడికి వెళ్తాడురా? వీడిని తీసుకెళ్ళి లాకప్ లో పడేసి నాలుగు కుమ్మితే వాడే వస్తాడు. సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమో సామాజిక న్యాయమో, చేసిన కళ్ళు తెలుసుకుందాం పద. ఏంట్రా తెలుసుకునేది? నీ పొంద నేను రాను. చిత్త కాతి కుక్కలారా, ఇద్దరు ఏదో ఒకరు దొరకపోరు, అప్పుడు చెప్తారా మీ పని? ఇంకేం చెప్పకండి, మీరు చెప్పినా వినను, వినినా నమ్మను. అది కాదు గీత, నేను ఎంతో దిన చెప్పినా వినకుండా రాంబాబు గడే అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధి లేనోడు అలా చేస్తే దాన్ని వెంటనే పంపేయాలన్న సెన్స్ లేదా మీకు? ఆ అమ్మాయిని నేను వెళ్ళిపోమని అన్నాను కానీ. ఆపండి మీ అబద్ధాలు, తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు, అవకాశం వస్తే ఏ ఆడదాన్ని వదలరు. స్టాప్, ఆర్ యు మ్యాడ్? నేను అలాంటి అయితే రాత్రి వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు కదా. అవును, దాని తిండి కోసం బయటకు వెళ్ళి ఆ గొడవలో ఇరుక్కోకపోయి ఉంటే వచ్చాక రాత్రంతా దాంతో ఎంజాయ్ చేసేవాడివిగా. గీత, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చివని ఊహించుకుని మనసు పాడు చేసుకుంటావు? మీలాంటి మొగుడు ఉంటే ఏ పెళ్ళమైనా మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని ఖచ్చితంగా ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో అలాగా, మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత ఏం చేస్తాను? ఏమైందా ఇందుకలా గట్టిగా వచ్చావు? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మన వాళ్ళు చిచ్చుగా ఓడిపోయిన కళ వచ్చింది. అయితే మాత్రం ఇంత గారవాలా? వారు అరవడంటే తొక్కలో జపాన్ చేతిలో మన వాళ్ళు ఓడిపోతే. జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా. పగలే కళ్ళు వస్తుంది, ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదేం సినిమా చూపిస్తాను. Oh,
హలో. ఏ గీత, 10:00 షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వచ్చే మూడ్ లేదు. ఏమైందే, మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? గొడవ కాదే, మా ఆయన ఏం చేశాడో తెలుసా? తర్వాత చెప్తాలే. ఏం బావజీ, రాత్రి చెల్లెమ్మ ఏమంది, ఫుల్గా తిట్టిందా? అలా చేసినా బాగుండేదిరా బాబు. మరైతే ఏమంది? ఏమీ అనలేదు, ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఇందాక కాఫీ టిఫిన్ కూడా ముచ్చటోడికి వేసినట్టు వేసింది. డోంట్ వరీ బావజీ, ఆటోలో గొప్ప నాన్ స్టిక్ ప్యాన్ లాంటి ఎంత తొందరగా వేడెక్కుతుందో అంతే తొందరగా చల్లారిపోతుంది. వెయిట్ ఫర్ 2 డేస్, ఈలోగా చెల్లెమ్మ కోపం తగ్గి రాజీకి వచ్చేస్తుంది. దట్స్ ఆల్. అంతేనటా, లేకపోతే తప్పు అయిపోయింది సారీ చెప్పనా? పొరపాట్న కూడా ఆ పని చేయకు. ఆడోల సంగతి నీకు తెలీదు, ఒక్కసారి మనం బెండైపోయి సారీ చెప్పామనుకో, ఇక వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు తప్పు చేసింది నేనే కదరా. అయినా సరే, ఈ విషయంలో మాత్రం నువ్వు సారీ చెప్పద్దు. కావాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చెయ్యి. అలాగే. ఇదిగో బావాజీ, ఆ త్రిష అనే అమ్మాయి మనకు దొరికే వరకు చెల్లెమ్మతో ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకు. సరే, అది ఇప్పుడు ఎక్కడుందో కనుక్కో. అది అసలు మాడితో ఏం చెప్పింది ఏంటో. ఓకే, ఇక త్రిషా సంగతి నాకు వదిలి 24/7 అదే పనిలో ఉంటా. సరే, ఆ అమ్మాయి కలిసి మాత్రం నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతా. మాట్లాడతావా లేక? సీరాగానే ఎలాగైనా లొంగి తీసుకోవాలి. డయ్యో 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 ముందుకొచ్చి ముద్దాడయ్యో, డయ్యో 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 పరువాన్ని పేగాడయ్యో, దోచే దోచే దొంగ సచి నోడ నన్న దోయదో చేసే కత్తర సోపు లోడ.
బీట పట్ట నచ్చ పట్టే కన్ను కొట్ట కాలు దువ్వే కోడి పెట్ట దొంగ కొట్టేసి పోతాను కూసింత చోటిస్తేయ్యోడయ్యో పతి పిల్ల పిల్లాడయ్యో డయ్యోడయ్యో డయ్యో పాల బుక్కే గిల్ల